నేపథ్యంలో పేదలను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రముఖ నాయకులు యువత ఇలా ప్రతి ఒక్కరూ కూరగాయలు భోజనం పంపిణీ చేస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. ఈ క్రమంలో వాకాడు మండలం కొండాపురం గ్రామానికి చెందిన వైకాపా నాయకులు ఏనుగు సుధాకర్ నాయుడు దాతృత్వంతో కొండాపురం, కాశీపురం, జాండ్రపేట, వడ్డిపాలెం వంటి గ్రామాల్లోని సుమారు 100 కుటుంబాలకు కూరగాయలు, కోడిగుడ్లు, అరటి పండ్లను పంపిణీ చేశారు. ఈ మేరకు వాకాడు సొసైటీ అధ్యక్షులు కొడవలూరు దామోదర్ రెడ్డి, తహసీల్దార్ రాజలక్ష్మి, ఎంపీడీఓ గోపినాథ్, ఎస్ఐ భోజనాయక్ చేతుల మీదుగా ఆయా గ్రామ వాలంటీర్లకు కూరగాయలను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వంటి వ్యాధి కారణంగా ప్రభుత్వాలు లాక్డౌన్ విధించిన నేపథ్యంలో పేదలను ఆదుకునేందుకు సుధాకర్ నాయుడు లాంటి దాతలు ముందుకు రావడం అభినందనీయమని సుధాకర్ నాయుడు కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రవిశేఖర్ రెడ్డి, రత్నయ్య, కరుణాకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. చేస్తాను, అన్ని ఫోటోలు తీయాల. సరే సరే ఎండి గారు కర్ణాగన్ నాయుడు గారికి, మిగతా అందరికి, వాలంటీర్లకి, మా గ్రామ ప్రజలకి అందరికీ, ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల ఏదో మాకు చిన్న చిన్న సహాయమే కానీ పెద్దది వాళ్ళకి చాలినంత సహాయం అనేది కాదు. మాకు అందుబాటులో ఉన్నవి తీసుకొచ్చి జనాలు ఇబ్బంది పడుతున్నారనే దాంతో మాకు తగ్గ సహాయం చేస్తూ వీళ్ళందరూ మాకు చేదోడు అవుతాడు ఉంటారు కాబట్టి ప్రతి కార్యక్రమాన్ని మా జనాల్లోకి వెళ్ళి మేమైతేమి, మా వాలంటీర్ అయితేమి, మాకు కొంచెం సహకరించి, మా యొక్క కొండాపురం, కాశీపురం ప్రజలు కానీ అందరూ సహకరించి మన కరోనాని జాగ్రత్తగా, మన బయట రోడ్లు రాకుండా మన ఊర్లో మనమే జాగ్రత్త పడాలి. ఎస్ఐ గారు ఎంతోసేపు కంట్రోల్ చేయలేరు, ఎంఆర్ఓ గారు ఇంకో కంట్రోల్ చేయలేరు, ఎండిఓ గారు. మనం ఎంత దూరంగా ఉండి ఎంత జాగ్రత్తగా ఉంటే మనకు కరోనా అంత దూరంగా ఉంటుందని అందరికి కూడా విన్నవించుకుంటూ, దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం కూడా, ఎన్ని దేశాలు ఉన్నా కూడా ఏ ఒక్క దేశం కూడా కరోనాతో ఇబ్బంది పడినటువంటి దేశం లేదు. కానీ మన దేశమే అదృష్టవశాత్తు కొంచెం మంచి స్థితిలో ఉంది. ఈరోజు ప్రపంచం మొత్తం భయపడిపోయేటువంటి పరిస్థితి కారణం ఈ కరోనా అనేటువంటిది కొత్త వైరస్. దీని ద్వారా సంక్రమిస్తున్నటువంటి ఈ COVID-19 అనేటువంటి వ్యాధికి మందు లేదు. ఈ మందు లేనటువంటి స్థితిలో అత్యంత ఎక్కువ జనాభా కలిగినటువంటి దేశం భారతదేశం, చైనా తర్వాత 135 కోట్ల జనాభా కలిగినటువంటి దేశం. ఆర్థికంగా, వైజ్ఞానికంగా, శాస్త్ర సాంకేతిక రంగాలలో మనకన్నా ముందున్నటువంటి దేశాలు ఈరోజు ఉదాహరణ చూస్తే అమెరికాలో రోజుకు 2-3 వేల మంది మరణించేటువంటి పరిస్థితి. బ్రిటన్ లాంటి పెద్ద పెద్ద దేశాలు, ఫ్రాన్సు, బ్రిటన్ను, జర్మనీ లాంటి దేశాలు కూడా ఈరోజు రోజుకు 1000 మంది చనిపోయేటువంటి పరిస్థితి. అతి తక్కువ జనాభా ఉన్నటువంటి దేశాల్లో 6 కోట్లు ఉండేటువంటి దగ్గర 1000 మంది చనిపోతున్నారు. అమెరికాలో 30 కోట్లు ఉంటే 2000 మంది చనిపోతున్నారు. భారతదేశంలో అదృష్టవశాత్తు పాలకుల ముందు చూపుతో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళంతా ఒక ఆలోచన చేసి భారతదేశంలో ఈ వ్యాధి ప్రబలితే మరణాలకి ఒక హద్దంటూ ఉండదు, పేద జనాభా అధికంగా ఉండేటువంటి ఈ దేశంలో పరిస్థితిని ఊహించుకుంటేనే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటుందని ముందు చూపుతో లాక్డౌన్ అనేటువంటిది ప్రకటించారు. లాక్డౌన్ అంటే మీకు తెలియనటువంటిది కాదు. ఈరోజు మనంతా క్రమశిక్షణగా ఉండడమే లాక్డౌన్. ఏ ఊరిలో ఉండేటువంటి వ్యక్తులు ఆ ఊరిలో ఉండండి, మీ ఇళ్లకు పరిమితం కండి, బయట వెళ్ళొద్దు. అది పోవడమే కాకుండా దీనికి మందు లేనటువంటి వ్యాధి, దీనికి 2 మందులు ఉన్నాయి. క్రమశిక్షణతో జాగ్రత్తగా ఒకరికొకరు దూరం పాటించడం, అంటే ఇది గాలిలో వచ్చేటువంటి వ్యాధి కాదు, మనిషి చాలా సన్నిహితంగా ఉంటేనే ఈ వ్యాధి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దూరాన్ని పాటించండి, దీనికి తోడు పరిశుభ్రంగా ఉండండి, రోజుకు 2 సార్లు ఉదయం సాయంత్రం వేడి నీళ్ళతో స్నానం చేయండి, ప్రతి 2 గంటలకు ఒకసారి సబ్బుతో చేతులు కడుక్కోండి. ఇవన్నీ సక్రమంగా పాటిస్తే
మనకి జబ్బు వచ్చేటువంటి అవకాశం లేదు।